సీనియర్ మంత్రులందరూ చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఉద్వాసనలపై పలువురు మంత్రులు ఆందోళనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రావెల కిమిడి మృణాలని పీతల సుజాత కొల్లు రవీంద్ర బొజ్జలకు ఉద్వాసన పలికే అవకాశం ఉండగా కళా వెంకట్రావు సుజన రంగారావులకు మంత్రివర్గంలో అవకాశం ఉంది. అయితే అమర్నాథ్ రెడ్డి లోకేష్ అఖిల ప్రియులకు దాదాపు మంత్రి పదవులు ఖరారయ్యే అవకాశం ఉంది. మంత్రి నారాయణ తప్పించి ఇక్కడ చైర్మన్గా నియమించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది? అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ కూడా చేపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎవరెవరికి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? ముఖ్యంగా మరి కొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా కూడా ఏదైతే రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ ఉందో విస్తరణకు సంబంధించి ప్రస్తుతం కూడా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా ఎవరైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులుగా కొనసాగుతున్నారో అందులో కొంతమందిని ఇప్పటికే మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా కూడా నలుగురు పేర్లు మాత్రం ఖచ్చితంగా కూడా వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి మంత్రి రావెల కిషోర్ బాబు సంబంధించినటువంటి ఏదైతే మంత్రి పదవి ఉందో మా రావెల కిషోర్ బాబు మంత్రి పదవి మాత్రం ఖచ్చితంగా కూడా తొలగించే అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా బొద్దల గోపాలకృష్ణారెడ్డి, దాంతోపాటు మృణాలి, అదేవిధంగా తల్లి రఘునాథ్ రెడ్డికి సంబంధించినటువంటి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో వీళ్ళ మంత్రి పదవి మాత్రం ఖచ్చితంగా కూడా తొలగే అవకాశం కనబడుతుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి ఎంతో మంది ఆశావాదులు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే అందరి పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే మనం చూడొచ్చు నెల్లూరు నుంచి సోమశేఖర్ రెడ్డి, అదేవిధంగా చిత్తూరు నుంచి నారా లోకేష్ అమర్నాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. అదే మొత్తంగా చూసుకున్నట్లయితే అనంతపురం నుంచి పయ్యవుల కేశవ్, పార్థసారథి వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుతం ఉన్నారు. అదేవిధంగా కడప నుంచి ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం మంత్రి పదవికి రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కర్నూలు నుంచి భూమా అఖిలప్రియ ప్రస్తుతం అంటే భూమా అఖిలప్రియకి మంత్రి పదవి ఖాయమైనట్టుగా మనకున్నటువంటి సమాచారం. అదేవిధంగా కాపు సామాజిక వర్గం నుంచి కళా వెంకటరావుకు శ్రీకాకుళం నుంచి కూడా బెత్తు దక్కినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విశాఖ అనిత ప్రస్తుతం విశాఖపట్నం నుంచి అనితకు కూడా మంత్రి పదవి కావాల్సిన అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో అసెంబ్లీలో బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. అదేవిధంగా తూర్పు గోదావరి నుంచి దేవతల నెహ్రూ, తోట శ్రీరామూర్తులు కనపడుతుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి ముడియం, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి చూసుకున్నట్లయితే జలీల్ ఖాన్ ని అంటే ఆ మధ్యలో మనకి చూసాం ఎంపీసీ బైపీసీ ఆ విధానంలో ఎంపీసీ బైపీసీ సబ్జెక్టుల విషయంలో నక్కానంద్ బాబు కొంత ఈ మన జలీల్ ఖాన్ కొంత పరువు కొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంచెం ఎవరైతే ఇతనికి జలీల్ ఖాన్ కి మాత్రం ఖచ్చితంగా కూడా మంత్రి పదవి మాత్రం దక్కే అవకాశం కనబడలేదు. దాంతో చూసుకున్నట్లయితే గుంటూరులో ఇప్పుడు ప్రధానంగా కూడా ఇద్దరు మాల సామాజిక వర్గం నుంచి ఇద్దరు కూడా ప్రధానంగా కూడా ఎక్కువగా పోటీ పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దాంతో చూసుకున్నట్లయితే ఇందులో ఇద్దరు సామాజిక వర్గ నక్కా ఆనందబాబు, అదేవిధంగా తెనాలి శ్రావణ్ కుమార్. తెనాలి శ్రావణ్ కుమార్ చూసుకున్నట్లయితే మొదటిసారిగా ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. అటువంటిది అతనికి కొంత మరి ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే నక్కా ఆనందబాబుకి ఈ యొక్క ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో విస్తరణలో ఖచ్చితంగా కూడా నక్కానంద బాబుకు చోటు కల్పించే అవకాశం మాత్రం కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉందో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా ఈ మొత్తం కూడా మార్పులు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీంట్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పటికే కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే కొత్తగా వచ్చినటువంటి మంత్రులు ఉన్నారో ఆ మంత్రులందరినీ కూడా క్యాబినెట్లు తీసుకోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దూనిపాల నరేంద్ర కూడా నిన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే పార్టీ సమావేశానికి వచ్చి మొత్తంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడింది. అతను ఏదైతే అతను ఆగ్రహం చూసినట్లయితే పార్టీ కోసం పనిచేశామో అతనికి మంత్రి పదవి కూడా దక్కే అవకాశం లేదన్న దూనిపాల నరేంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇప్పుడైతే మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇప్పుడు జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశం అత్యవసర సమావేశం ఏదైతే మంత్రి పదవి కోసం మంత్రి పదవి ఎవరైతే ఇస్తున్నారో ఎవరైతే ఆశాభావులు ఉన్నారో మంత్రి పదవి ఇస్తున్నటువంటి వాళ్ళు అదేవిధంగా మంత్రి పదవుల్లోంచి తొలగిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఎవరిని బుద్ధగించాలి, పార్టీలో ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా కూడా రేపు జరగబోయేటువంటి ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో దానికి సంబంధించి మొత్తంగా రేపు ప్రమాణ స్వీకారం జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారం అంతా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే రేపు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే
ఇప్పుడు అత్యవసర కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఈ ముఖ్యమంత్రి అధ్యక్షన అందరు మంత్రుల సమక్షంలో ఈ యొక్క మంత్రులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. అయితే ప్రధానంగా కూడా రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతుందో దానిపై ప్రధానంగా కూడా ఈ రోజు ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. మరి రేపు మంత్రి పదవులు ఎవరెవరికి వస్తాయి అనేది, ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్నారో అందులో ఎవరికి వస్తాయి అనేది కొంత ఆసక్తికరంగా మారిన విషయం. ఎవరికైతే రాదో వాళ్ళని ఏ విధంగా మరి పార్టీ బుద్ధిస్తుంది, వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తం చేస్తారనేది కొంత ఏదైతే సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా ప్రస్తుతం అయితే ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ ఏపీ కేబినెట్ లో ఎవరైతే మంత్రులు ఉంటారో ఆ మంత్రుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. మనత అయితే మనం చూస్తే నారాయణ్ కూడా మంత్రి పదవి నుంచి తప్పించి క్రీడా చైర్మన్ గా నుంచి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇందులో ఇంత దీనికి సంబంధించి వివరాలు ఏంటి? అలానే మనం చూస్తే మంత్రి పదవి నుంచి తీసేసిన వాళ్ళని వాళ్ళు తమ పదవిని కాపాడుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందా? ఇప్పటికే మనం చూసుకోవచ్చు అదే విధంగా మంత్రి నారాయణ రాజధానిలో కీలక పాత్ర పోషించారు. అయితే పార్టీలో అతని స్థానం అతను కూర్చుంది. అయితే మంత్రి నారాయణ ఎందుకంటే నెల్లూరు నుంచి చంద్రమోహన్ రెడ్డి అదే ఏదైతే రేస్ లో ఉన్నారు, నెల్లూరు జిల్లా నుంచి చంద్రమోహన్ రెడ్డి రేస్ లో ఉన్న నేపథ్యంలో మరి నారాయణకి ఎటువంటి పదవి దక్కుతుంది అనేది ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. దాంతో పాటు ఏదైతే మంత్రులు ఉన్నారో ప్రస్తుతంగా ఇప్పుడు మొత్తంగా నలుగురు మంత్రులపై ఖచ్చితంగా కూడా వేటు పడే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రావెల కిషోర్ బాబుపై ప్రధానంగా కూడా ఇప్పటికే వేటు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. మంత్రి పదవి రావెల కిషోర్ బాబుకి ఊడిపోయే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ అతనితో పాటు ఏదైతే మొత్తంగా ఇంకో ముగ్గురు బొద్దల గోపాలకృష్ణ రెడ్డి ఇప్పటికే ఆ మంత్రి పదవి పోయే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మృణాళి, అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు మరో ఇంకో ఒక మంత్రిని తొలగించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా మరి వాళ్ళని చూస్తే గంటకి కానీ లేదు నారాయణ కానీ ఇద్దరు ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి అవకాశం దొరికే అవకాశం ఉన్న వార్త కూడా మనం విన్నాం. ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది? ఖచ్చితంగా చూసుకోవచ్చు. మరి ఇద్దరు ప్రస్తుతం అయితే గంటా శ్రీనివాసరావు మంత్రి పదవి మాత్రం పోయే అవకాశం కనబడట్లేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు మంత్రి అంటే అతను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అయితే అతన్ని ఖచ్చితంగా కూడా ఆ పక్కన పెట్టే అవకాశం మాత్రం కనబడట్లేదు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మంత్రి నారాయణకే ఖచ్చితంగా కూడా మంత్రి పదవి ప్రస్తుతం మంత్రి నారాయణ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆ పార్టీలో ఒక కీలక పోస్టుని ఖచ్చితంగా కూడా నిర్ణయించే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఇప్పుడు మంత్రి నారాయణ ప్లేస్ లో సోమ చంద్రశేఖర్ రెడ్డికి ఖచ్చితంగా కూడా, ఎందుకంటే సోమేశ్ చంద్రశేఖర్ రెడ్డి కష్టం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే విషయంలో ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అతను అసెంబ్లీలో కావచ్చు లేదా ఇతర విషయాల్లో కావచ్చు అతను సమాధానం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అతనికి అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరి ఈ నేపథ్యంలో మంత్రికి నారాయణకి కీలకమైన పోస్ట్ ఇచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. మరి వీళ్ళందరూ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు తీసుకోబోయే నిర్ణయానికి ఖచ్చితంగా కూడా మంత్రులు మరి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరెవరు అంటే సానుకూలంగా స్పందిస్తారు. మిగతా మంత్రులు ఎవరైతే మంత్రి పదవి రాకపోతే ఎవరైతే వాళ్ళ అసలు అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఇవన్నీ కూడా అంటే కేబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరైతే మంత్రులు రాను వాళ్ళందరినీ కూడా ఈ రోజు రాత్రియే అందరూ అంటే మొత్తంగా అందరికీ కేబినెట్ సమావేశం నిర్వహించి ప్రస్తుతం అందరినీ కూడా కేబినెట్ సమావేశానికి రావాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి ఎటువంటి ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది కొంత ఆసక్తికరంగా మారిన విషయం. అదేవిధంగా ఎవరికి మంత్రి పదవి అయితే దక్కుతో వాళ్ళని ఏ విధంగా ముద్దరిస్తారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సాంబా. ఏపీ కేబినెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు మంత్రి పదవిలో ఉంటారు, ఎవరు మంత్రి పదవిలో ఉండరో కూడా మనకి రేపు తెలుస్తుంది మొత్తం మీదగా. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉద్వాసన పలికే మంత్రులకి వేరే కొత్త బాధ్యతలు ఏమైనా అప్పగించే అవకాశం ఉందా? అలానే ముఖ్యంగా ఎవరెవరు మంత్రులు ఏ మంత్రులకి ఉద్వాసన పలికే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ కీలక దశ చేరుకుంది. ఆశావాహుల్లో పూర్తిగా కూడా టెన్షన్ మొదలైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరికి వారు తమకు సంబంధించిన లాబింగ్ ను మొదలు పెట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గ విస్తరణలో తమ పేరును కేటాయించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 20 మంది ఉన్నటువంటి ఈ కేబినెట్ లో 5 మంది ఉద్వాసన పలికే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరో 11 మంది కొత్త వారిని కేబినెట్ లో తీసుకునేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి పూర్తిగా కూడా సీనియర్లందరినీ కూడా హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సీఎంఓ వర్గాలన్నీ కూడా కబురు పంపడంతో ఇప్పటికే మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. పూర్తిగా ఎవరైతే మంత్రులుగా వదలుగునున్నారో వారి పేర్లను కూడా ఇప్పటికే లీకుల రూపంలో బయటకు ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందినటువంటి రావెల కిషోర్ బాబుని, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పీతల సుజాత, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కిమిడి మృణాలని, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొల్లు రవీంద్రనను పూర్తిగా కూడా క్యాబినెట్ తొలగిస్తారంటూ కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. అలాగే కృష్ణా జిల్లా నుంచి నారా లోకేష్ ను పూర్తిగా కూడా చంద్రబాబు తనయుడిగా అతన్ని మొదటి నుంచి కూడా ఏదైతే పోలీస్ బ్యూరో ఆమోదించిందో ఆ నేపథ్యంలో లోకేష్ కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లుగా కూడా స్పష్టంగా సంకేతం అందుతుంది. అలాగే భూమ అఖిల ప్రియను కూడా మంత్రివర్గంలో చేర్చుకునేందుకు ఇప్పటికే పావులు కదుస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా నుంచి ఏదైతే ఆమె సమీప బంధువు మృణాలిని తప్పించి అతని ఆమె స్థానంలో కళా వెంకట్రావుకు అవకాశం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి సిద్ధపడుతున్నట్లుగా తెలిసింది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఏదైతే ఆరోగ్య సమస్య కారణంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్థానంతా తాను తప్పుకుంటానని ముఖ్యమంత్రి కొన్న సందేశం ఇచ్చిన నేపథ్యంలో అతని స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆదినారాయణ రెడ్డిని కానీ లేదా పూర్తిగా కూడా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే చిత్తూరులో ప్రధానంగా అమర్నాథ్ రెడ్డిని తీసుకోవడం ద్వారా పూర్తిగా కూడా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అవకాశానికి కూడా చంద్రబాబు వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే గత కొంతకాలంగా గత 2-3 దశాబ్దాల నుంచి పార్టీనే నమ్ముకొని పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కూడా పార్టీలో క్యాబినెట్ లో తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే మన కడపలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవాలని ఇప్పటికే తెరపైకి తేవడం, అదే ఏదైతే అతనికి సంబంధించినటువంటి వైరు వర్గం అయినటువంటి సుబ్బారెడ్డి పూర్తిగా కూడా ఈ రోజు చంద్రబాబుని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు కూడా కలిసి తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా అతనితో లాబింగ్ చేయించడమే కాకుండా ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తాం, రాష్ట్ర స్థాయి పదవి కనుక పూర్తిగా ఈసారికి సర్దుకోవాలి, ఎందుకంటే ప్రధానంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూ కూడా నచ్చ చెప్పడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి రావెల కిషోర్ బాబును తప్పిస్తున్న నేపథ్యంలో నక్క ఆనంద్ బాబును పూర్తిగా కూడా కేబినెట్ లో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అతని పట్ల నమ్మకం ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ నుంచి చేరినటువంటి జ్యోతిని నెహ్రూకు మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో జ్యోతిని నెహ్రూను కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వివి శివరామరాజుని పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సుజయ రంగారావును పూర్తి స్థాయిలో కేబినెట్ లో తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే మైనార్టీ కోటాలో ఇప్పటికే 3 పేర్లు పూర్తిగా కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా షరీఫ్ పేరే తెరపైకి వస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అవుతున్నాం. ఎందుకంటే జలీల్ ఖాన్ పేరు మొదట్లో ముఖ్యమంత్రి అతన్ని మంత్రి పదవి కొనసాగిస్తామని చెప్పినప్పటికీ కూడా గత 2-3 నెలలుగా ఏదైతే సోషల్ మీడియాలో అతనిపై వచ్చినటువంటి సెటైర్ల ఆధారంగా అతన్ని తప్పించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ లో ఫిజిక్స్ ఉంటుందంటూ కూడా సోషల్ మీడియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం ద్వారా పూర్తి స్థాయిలో అతన్ని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతను పూర్తిగా ఈ లిస్టు నుంచి తప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించిన అనిత కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మంత్రివర్గంలో తనకు అవకాశం దక్కుతుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా శాసనసభ సమావేశాల్లో కానీ బయట కానీ వైసీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి నేతగా సమర్థత నిరూపించుకున్నటువంటి అనిత పేరు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది. అలాగే వీటన్నింటిని పేరింగ్ చేసుకొని ప్రధానంగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ విస్తరణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పార్థసారథి, అలాగే
కాలువ శ్రీనివాసుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలువ శ్రీనివాసులు చీఫ్గా పాస్ అవుతున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్థసారథి గతంలో ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా మూడు పర్యాల నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి అవకాశం కల్పించాలంటూ కూడా చంద్రబాబు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2019 ఎన్నికల టార్గెట్ అంశంగానే ఈ క్యాబినెట్ విస్తరణ జరుగుతుందంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరుగుతుంది. ఏదైతే కుల సమీకరణాలు అలాగే రాజకీయ సమీకరణాలతో పాటు ప్రాంతాల వారీగా అక్కడ ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని కూడా సీఎం పరిగణలోకి తీసుకొని ఈ క్యాబినెట్ లో పూర్తి స్థాయి ఒక కమిటీ నియమించినట్టుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించినటువంటి 175 స్థానాలు ఉన్నాయి, వాటిల్లో 26 మంది మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 26 మందిని కూడా మంత్రివర్గంలో తీసుకోవాలి అనేటువంటి ఒక అంశాన్ని చంద్రబాబు పూర్తి స్థాయి క్యాబినెట్ తీసుకోవడం ద్వారా 2019 ఎన్నికలు కానీ లేదా వచ్చే ఏడాది కానీ 2-3 నెలల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంత్రులే ప్రధాన ఆయుధంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరికీ కూడా చంద్రబాబు నాయుడు దిశనిర్దేశం చేయనున్నారు. కొత్తగా వస్తున్నటువంటి మంత్రులను పూర్తిగా ఏకతాటిపై నడిపించే బాధ్యతను సీనియర్ మంత్రులు తీసుకోవాలి. అలాగే ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లే విధంగా యువతులకు అలాగే కొత్తగా వస్తున్నటువంటి మంత్రులకు సీనియర్లకు దిశనిర్దేశం చేసే విధంగా అమలు పరచుకోవాలంటూ కూడా చంద్రబాబు చెప్పే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఆశావాదులు అందరూ కూడా చంద్రబాబుని తన నివాసంలో కలిసి తమకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా మంత్రివర్గంలో తమకు స్థానం కల్పించాలంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి చంద్రబాబు నివాసానికి ఎమ్మెల్యేలంతా కూడా చూపెట్టారు. కానీ చంద్రబాబు వారందరికీ కూడా నిష్పక్షపాతంగా తాను ఎవరిని కూడా పూర్తి స్థాయిలో 2019 ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ క్యాబినెట్ విస్తరణ జరుపుతున్నాను, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేను, పార్టీ పరంగా అలాగే ఏదైతే ఈ సంబంధించినటువంటి పదవులు తీసుకుంటామో వాటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తానంటూ కూడా వారికి భరోసా కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు మంత్రివర్గం నుంచి ఉపశమనం పూర్వకున్నటువంటి రావెల కిషోర్ బాబు కానీ బొద్దల గోపాలకృష్ణారెడ్డి, పోచల సుజాత, కిమిడి మృణారెడ్డి వంటి వారికి పూర్తిగా పార్టీ పరంగా అప్పచెప్పడం ద్వారా వారికి అంశాన్ని కూడా చంద్రబాబు తెరపై తీసుకొచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధైర్యపడేస్తున్నటువంటి అవసరం లేదు, అందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో మిగతా ఎమ్మెల్యేలు న్యాయం చేస్తానంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ప్రసాద్, ఇక్కడ మనం అంటే ఎలా తీసుకోవచ్చు మంత్రివర్గ విస్తరణ, ఓకే, కానీ ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళని మంత్రి పదవి నుంచి తొలగించి వేరే వాళ్ళకి మంత్రివర్గ అవకాశం ఇవ్వడానికి, అంటే వీళ్ళ మీద వస్తున్న విమర్శలు నేపథ్యంలోనా లేదు వీళ్ళు సమర్థవంతంగా విధులు నిర్వర్తించలేకపోవడం వల్ల చంద్రబాబు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వారిని ఉద్వాసన పలికి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారంటానికి ఎలాంటి కారణం ఉందని మనం ఎక్కువగా అనుకోవచ్చు? అంటే మానసం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి కూడా ఎవరైతే మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయరో వారందరినీ కూడా సాగనంపుతానంటూ కూడా చంద్రబాబు మొదటి నుంచి కూడా వార్నింగ్ కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే బొద్దర గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అతను ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో క్యాబినెట్ అందుబాటులో ఉండకపోవడం, అలాగే తనకు సంబంధించిన అటవీశాఖ అంశంలో కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపలేకపోతున్నారు, ప్రతి అంశానికి కూడా అధికారులపైనే ఆధారపడుతున్నటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కొనసాగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బొద్దల గోపాలకృష్ణారెడ్డి స్వయంగా తాను ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో తప్పుకుంటానని చెప్పిన నేపథ్యంలో అతన్ని చిత్తూరు జిల్లా నుంచి అతని మంత్రివర్గం నుంచి తప్పించడం జరుగుతుంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రావెల కిషోర్ బాబుపై పూర్తిగా కూడా ఆరోపణలు రావడం జరుగుతుంది. అతను ఒక ఆరోపణని కూడా ఖండిస్తూనే పూర్తిగా కూడా తనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ శాఖపై పూర్తిగా అవగాహన పెంచుకోలేకపోతున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు ఎన్ని మీటింగులు పెడుతున్నప్పటికీ కూడా రావెల కిషోర్ బాబులో మార్పు రావడం లేదనేటువంటి ఒక అంశాన్ని చంద్రబాబు దృష్టి తీసుకొచ్చారు. అలాగే ఏదైతే తమకు సంబంధించినటువంటి శాఖలపై పూర్తి స్థాయి పట్టు సంపాదించాలని మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా రావెల కిషోర్ బాబు అలాగే పీతల సుజాత, కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు పూర్తి స్థాయిలో చంద్రబాబు చెప్తున్నటువంటి విధంగా ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలలో పూర్తిగా నిమగ్నం అవ్వలేకపోవడం వల్లే వారందరినీ కూడా మంత్రివర్గం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లుగా కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కిమిడి మృణాలని తప్పించి ఆమెకి బంధువైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కళా వెంకట్రావుని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. మొత్తం మీద చూసుకుంటే కేవలం మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు ఆధారంగానే ఈ క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నది అనేది సీఎంఓ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే దీంతో పాటు
మంత్రుల పనితీరులు, అలాగే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్లను తీసుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో తమ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం ద్వారా ఈ ఐదుగురు మంత్రులకు కూడా ఉద్వాసం పలుకుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అలానే మనం చూస్తే నిమ్మకాయల చినరాజప్పకు కూడా మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మానస మొదటి నుంచి కూడా ఏదైతే కళా వెంకట్రావుని పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తీసుకుంటామని మొదటి నుంచి తెరపైకి రావడంతో అతని స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా అలాగే హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి చినరాజప్పని తప్పిస్తారని మొదటి నుంచి కూడా ప్రచారం జరిగింది. దాని ఏదైతే చినరాజప్ప నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడటం, అలాగే తాను పూర్తిగా కూడా మంత్రిగానే కొనసాగుతాను, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఏదైతే కాపులకు సంబంధించిన ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ బరువు బాధ్యతలు తాను మోయలేనని పూర్తిగా ముఖ్యమంత్రికి విస్తృతిగా చెప్పడమే కాకుండా ప్రస్తుతం ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తన నియోజకవర్గ సమీపంలోనే పూర్తిగా ముద్రగడ పద్మనాభంకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ ఉండడం, అలాగే అతను ఎప్పటికప్పుడు ఈ దీక్షల పేరుతో ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా బెదిరింపు చేస్తున్న నేపథ్యంలో తనని మరికొంతకాలం మంత్రిగా కొనసాగించమని చంద్రబాబుని రిక్వెస్ట్ చేయడానికి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుత తరుణంలో చినరాజప్పన తరుణి తప్పిస్తే పూర్తిగా కాపుల్లో ఒక వ్యతిరేకత భావం వస్తుంది, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కూడా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కావాలనే కాపులు కనుక చినరాజప్పని పూర్తిగా మంత్రివర్గం నుంచి తప్పించారనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లో వెళ్తుంది. దీన్ని పూర్తిగా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా క్యాష్ చేసుకుంటాయనేటువంటి అంశాన్ని పూర్తిగా సీఎంకు వివరించడమే కాకుండా చినరాజప్పని తప్పించడం ద్వారా పూర్తిగా ప్రభుత్వానికి పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప వివాదరహితుడిగా పేరున్నటువంటి చినరాజప్పని మంత్రి పదవిగానే కొనసాగించడం మంచిది అనేటువంటి అంశాన్ని సీనియర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం, అలాగే స్వయంగా చినరాజప్ప కూడా ముఖ్యమంత్రికి వివరించడంతో ఆయన పూర్తి స్థాయిలో మంత్రిగా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. For more updates, please subscribe 99TV Telugu.